రాష్ట్రంలో అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సిబ్బందికి కార్మికులకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు ఎన్ఆర్ఐ పెంచల భాస్కర్రావు దంపతులు. హిందూ దేవాలయ పరిరక్షణకు, ధర్మ సంస్కృతి రక్షణకు ప్రతి హిందువు పాటుపడాలని పిలుపునిచ్చారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న సుమారు 300 మంది సిబ్బందికి, కార్మికులకు కరీంనగర్ చెందిన ఎన్ఆర్ఐ దంపతులు పెంచాల భాస్కర్రావు, శిరీష నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సుమారు 2,300 రూపాయలు లూజ్ చేసే వస్తువుల్లో 25 కిలోల బియ్యంతో పాటు 19 రకాల వస్తువులు, 4 రోజులకు సరిపడా వస్తువులు ఉచితంగా ఇవ్వడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డామని, ఆపదలో ఆదుకునేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ, నిజ జీవితంలో సంపాదించిన దాంట్లో నిరుపేదలకు సహాయం చేయడంతో ఆనందం కలుగుతుందన్నారు. ఇప్పటికే కొండగట్టు, ధర్మపురి, కొమరవెల్లితో పాటు పలు ఆలయాల్లో పనిచేసే సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని, ఇంకా యాదాద్రి, భద్రాచలం ఆలయాల్లో కూడా పంపిణీ చేస్తామన్నారు. స్వామి దేవాలయం వేములవాడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము, ఇక్కడ దర్శనం చేసుకుంటా ఉంటాము. ఈ సంకల్పం తీసుకున్న నేను ప్రతి ఇంట్లోకి ఈ కరోనా సందర్భంగా నిత్యావసర వస్తువులు ఒక 1 మంత్ సరిపోయేంత ఒక కుటుంబానికి ఇవ్వాలని, ఈరోజు బ్రాహ్మణ్స్కు అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఇవ్వాలని, ప్రతి గుడికి ఇవ్వాలని సంకల్పం తీసుకున్నాను. దాని సందర్భంగా ఈరోజు వేములవాడకు వచ్చాను. చాలా సంతోషం, 300 మందికి ఈరోజు ఇస్తున్నాము. దీనివల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ కరోనా సందర్భంగా కరోనా మహమ్మారి మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలని, మన హిందూ సాంప్రదాయాలను పాటించాలి, మన గుళ్ళు డెవలప్ చేసుకోవాలి, మన సాంప్రదాయాన్ని పాటించాలి, మన కల్చర్ ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్, కల్చర్ను వదలకుండా. ఆ కల్చర్ ఉంటే ఇటువంటి కరోనా రోగాలు మనకు రాకుండా మన పురాతనం. మేము ఒక కోవిడ్ మెడిసిన్ కూడా ఇస్తున్నాం. అందులో పుదీనా పువ్వు, దాని తర్వాత హోమ పువ్వు, పచ్చకర్పూరం, ఈ 3 10 10 గ్రాములు 3 కలిపి చేసుకుంటే అది చాలా బాగా పనిచేస్తుంది. లంగ్స్కు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అట్లా మన ఇంతకుముందు మన బాపమ్మలు అమ్మమ్మలు చేసిన చిట్కాలు బాగా పనిచేస్తున్నాయి. దాన్ని మనం పాటించాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. సర్వజనా సుఖినో భవంతు.